ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు చీరాల ట్రెజరీ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు. యూటీఎఫ్ ప్రకాశం జిల్లా కార్యదర్శులు జి సూరిబాబు షేక్ జాని భాష మాట్లాడుతూ రీ అబ్సోర్షన్ లో బదిలీ వారి జీతాలు ఇవ్వాలని కోరారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న బిల్లులు చెల్లించాలన్నారు. పీడీ అకౌంట్ బిల్లులు, సరెండర్ లీవ్ బిల్లులు, మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు, రిటైర్డ్ అయిన వారి పెన్షన్ బిల్లులు, పొజిషన్ ఐడి నెంబర్స్ కొత్త పోస్టులకు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎస్టీఓకు వినతి పత్రం కూడా అందజేశారు. ఇక ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ కు కురా శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు కె వీరాంజనేయులు, పి సురేష్, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు కురా రామారావు, పట్టణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం రాజేష్, ఎస్వి సుబ్బారెడ్డి, చీరాల మండల ప్రధాన కార్యదర్శి బండి భిక్షాలు బాబు, వేటపాలెం మండలం అధ్యక్షులు బుర్లా వెంకటేశ్వరరావు, కారంచేడు నాయకులు భవానీ ప్రసాద్, శివనారాయణ, చిన్న గంజాం మండల అధ్యక్షులు నర్సారెడ్డి, సయ్య జాని భాష, నాగమల్లేశ్వరరావు, గుర్రపాటి ప్రభాకర్ రావు, హేమంత్ కుమార్ పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర శాఖ నిర్ణయం మేరకు మరి గత 2.5 మాసాల నుండి లేదా 3 మాసాల నుండి అనేక సమస్యలు పరిష్కారం కాకుండా ప్రభుత్వం వద్ద పెండింగ్ ఉన్నాయి. మరి ముఖ్యంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సిఎఫ్ఎంఎస్ నుంచి పెండింగ్ ఉన్నాయి. మరి ముఖ్యంగా బదిలీ అయిన తర్వాత ఉపాధ్యాయులు కొత్త ప్లేస్లో చేరితే గత 28 సంవత్సరాల సర్వీసులో ఎప్పుడు లేని విధంగా బదిలీ ఉపాధ్యాయులు జీతాలు తీసుకోవడం అనేది తీసుకోకపోవడం అనేది చాలా ఇబ్బందికరమైన అంశం. మరి ఉపాధ్యాయ ఉద్యమ చరిత్రలోనే ఇంత ఘోరంగా ఇప్పుడు కూడా లేదనేది నాకున్నటువంటి వ్యక్తిగత అభిప్రాయం. హలో, మరి అలాంటి పరిస్థితుల్లో ఇదే కాకుండా ఈ రోజున పిఎఫ్ లోన్లు పెడితే పిఎఫ్ లోన్లు తప్పకట్లేదు, సరెండర్ లీవ్లు పెడితే సరెండర్ లీవ్లు జమ కావట్లేదు, అదేవిధంగా ఉపాధ్యాయులు రిటైర్ అయితే వాళ్ళ యొక్క కంప్లీషన్స్ కానీ గ్రాడ్యుయేట్ కానీ వారు రావాల్సినటువంటి ఏ అరియర్స్ కూడా మరి ఎవరికి జమ కావటం లేదు. మరి ముఖ్యంగా సూచన ఏంటంటే ఏదైనా రిటైర్మెంట్ ఉపాధ్యాయుడు బిల్లు పెడితే ఆ బిల్లు సబ్మిట్ అవుతుంది, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఇస్తారు. కొత్త అంశం ఏంటంటే బడ్జెట్ లేదు కాబట్టి బిల్లు తీసుకోవడం, ఇది ఇప్పుడు వస్తున్నటువంటి సిఎఫ్ఎంఎస్లో మనకు ఎదురవుతున్న సమస్య. మరి ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉంది? మరి ఉపాధ్యాయులు అంటే నిర్లక్ష్యం ప్రభుత్వానికి. మరి నిన్న సోమవారం, ఆదివారం, సోమవారం రాష్ట్ర నూతన బాడీ ఎన్నికైన సందర్భంగా మొట్టమొదటిగా నిరసన కార్యక్రమము మరి సిఎఫ్ఎంఎస్ మీద తీసుకున్నారు. మరి ఈ నెల 7వ తేదీ లోపల ఈ సమస్యను పరిష్కరి